हाय फ्रेंड्स, सो मन की डी 13 किंग्स वर्सेस क्वींस लो मन की रीसेंट टेलीकास्ट एपिसोड अंत मन की जुलाई 28 एपिसोड मन की टीम लीडर अगर रश्मि गारु मन की नेक्स्ट सीजन गुरिंचि माट्लाडडं जरिगिंदि अन्नमाट। अदेंटंटे मन की नाकु नेक्स्ट सीजन एंटो तेलुसु अनि चेप्पेसि अयिते 5 नुंचि 15 एज् लोपल अयिते मन की नेक्स्ट सीजन लो उंडबोतुन्नारु कंटेस्टेंट गा अनि चेप्पेसि अयिते ఫుల్ లెంత్ ఎపిసోడ్ అయితే మనకి ఒక దగ్గర చెప్పడం జరిగింది అనమాట। మరి దీనికి సంబంధించి చాలా మంది అయితే మనకైతే కామెంట్లు అయితే పెడుతున్నారండి। అన్న మనకి నెక్స్ట్ సీజన్ అంటే D14 సీజన్ వచ్చేసి మనకి జూనియర్స్ గా లేకపోతే ఏంటి అని చెప్పేసి అలాగే టైటిల్ ఏంటి అని చెప్పేసి కూడా మనకి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్లు అయితే మనకైతే చాలా మంది ఆ కామెంట్ అయితే పెడతారండి। అలా క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అయితే మరి వాళ్ళందరి కోసమే ఈ స్పెషల్ వీడియో అండి। అయితే మనకి D14 నెక్స్ట్ సీజన్ గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేవన్నమాట। ఎందుకంటే మనకి ఇంకా ప్రజెంట్ మనకి D13 అయితే కొనసాగుతుందండి। ఇంకా మనకి చాలా ఎపిసోడ్ అయితే కంప్లీట్ కావాలి D13 కంప్లీట్ అవ్వాలంటే। మనకి ఈ D13 షో అనేది ఎప్పుడైతే ఎండింగ్ వస్తుందో అప్పుడైతే మనకి నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచిస్తారన్నమాట। అంటే నెక్స్ట్ సీజన్ గురించి ప్లానింగ్ అయితే జరుగుతుంది అన్నమాట। మనకి ఇంకా D14 టైటిల్ ఏంటి అండ్ అలాగే జూనియర్స్ గా లేకపోతే ఛాంపియన్స్ గా లేకపోతే పెద్దవాళ్ళకి అని చెప్పేసి ఇంకా ఇటువంటి ప్లానింగ్స్ కానీ అప్డేట్స్ కానీ లేవండి। బట్ మనకి ఎపిసోడ్ లో వాళ్ళు మాట్లాడుకుంది జస్ట్ ఫన్నీ టాస్క్ బాగా అయితే మాట్లాడుకోవడం జరిగింది అనమాట। ఇలా ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు అయితే చెప్పుకోవడం జరిగింది కానీ ఇలా ప్లాన్ చేస్తుందని చెప్పేసి అయితే వాళ్ళు అయితే అనుకోలేదు అనమాట। అది ఒక ఫన్నీ టాస్క్ లో బాగా అయితే చెప్పడం జరిగింది కానీ నిజంగా అయితే కాదండి। మనకి ఈ D సీజన్ కి మధ్యలో అయితే కొంత గ్యాప్ అయితే తీసుకుంటారు, కాకపోతే మనకి ఛాంపియన్స్ కి ఈ D13 కి అయితే మనకి ఎటువంటి గ్యాప్ తీసుకోకుండా అంటే D12 ఛాంపియన్స్ కి అండ్ అలాగే D13 కి ఎటువంటి గ్యాప్ లేకుండా మనకి కంటిన్యూగా అయితే మనకైతే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యనమాట। అంటే కొత్త సీజన్ స్టార్ట్ చేశారు బట్ ఈసారి మనకి D13 కి D14 కి ఏమైనా గ్యాప్ తీసుకుంటే కనుక ఆ గ్యాప్ లో మనకి D14 కి సంబంధించి ప్లానింగ్ అయితే చేస్తారన్నమాట। జూనియర్స్ ని తీసుకోవాలా లేకపోతే ఆ పెద్దవాళ్ళని తీసుకోవాలని చెప్పేసి అయితే మరి ఇంకా ఇటువంటి అప్డేట్స్ అయితే లేవన్నమాట। D14 గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేది మన ఛానల్ లో ఖచ్చితంగా అయితే అప్డేట్ చేస్తారన్నమాట। ఖచ్చితంగా అయితే వెయిట్ చేస్తూ ఉండండి, వాచ్ చేస్తూ ఉండండి। మరి ఓవరాల్ గా మీరేమనుకుంటున్నారు D14 సీజన్ ఎలా ఉంటే బాగుంటుంది, ఏ టీమ్స్ ఉంటే బాగుంటుంది, ఏ జడ్జెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే మీరేమనుకుంటున్నారో ఆ విషయాన్ని అయితే క్రింద అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।